శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఈ ప్రశ్నకు బదిలేది ఇదండి టైటిల్. ఈ ప్రశ్నకు బదిలేది ఈరోజున మనం ఏదైనా సరే పర్చేస్ చేయడానికి షాపింగ్కి వెళ్ళినా, ముఖ్యంగా అంటే శారీ షాప్స్కు లేకపోతే గోల్డ్ షాప్స్కు తప్ప మినహాయించి అవి రెండు, మిగతా ఏ షాప్స్కి వెళ్ళినా లేకపోతే ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఛార్జెస్ విషయంలో కానీ ఫీజుల విషయంలో కానీ అంతుపంతు లేకుండా ఉంది. ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, లేకపోతే లిక్విడ్ ప్రొఫైల్ ఇట్లాంటివన్నీ చేయించాలనన్నా ఏదైనా చేయించాలని డాక్టర్స్ రాస్తే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం కలిపి 1200 తీసుకుంటే ఈసారి 2000 బిల్ వేశారు. అదేంటండి, లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ వచ్చాము మేము, 1200 సీనియర్ సిటిజన్ ఇచ్చారండి అని. లేదండి, పెరిగిపోయిందండి, వితిన్ 1 వీక్ క్రితం నుంచి 2000 చేశారండి. దేనికి 2000 చేశారు ఆన్సర్ ఉండదు మీకు. పైగా సీనియర్ సిటిజన్ ఆధార్ కార్డు చూపించారు కాబట్టి తగ్గింది, లేకపోతే 2500 అండి అని చెప్తున్నారు వాళ్ళు రిసెప్షన్. కొన్ని టెస్టులు డాక్టర్స్ రాస్తే అవే చేయించుకోకుండా ఉండలేం. డాక్టర్ కంపల్సరీగా కావాలా టెస్టులు చేయించురా అని చెప్పి పంపిస్తాడు. డాక్టర్స్కి డయాగ్నోస్టిక్ సెంటర్స్కి లింక్ ఉంటుంది మనీ విషయంలో. అట్లాగే అంటే ఇవన్నీ లోపాయికారిగా జరిగే వ్యవహారాలు, అవి మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు. అంటే మనం ఫైట్ చేయలేకపోతున్నామండి. ఎందుకని పెరిగింది, ఏమైనా ఈ టెస్టులు చేసేటువంటి ఎక్విప్మెంట్ కానీ టెస్టులు చేసేటువంటి ఏదైనా మన కెమికల్స్ ఉంటాయి కదండి, లేకపోతే అవన్నీ ఏమైనా ద్రావకాలు కానీ, వీటి రేట్లు పెరిగాయా అని ఎవరైనా అడుగుతున్నామా? ఎవరో అడగట్లే. 1 వీక్ బ్యాకేనండి రేట్లు పెరిగాయంటే ఓకే అలాగే అంటున్నారు, జీపే కొట్టేస్తున్నారు, గూగుల్ పే క్యాష్ పే చేసేస్తున్నాం వచ్చేస్తున్నాం. సరే ఆ టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు చేయించుకొచ్చాం డాక్టర్ గారు ఇదిగోండి అన్న డాక్టర్కి ఏం చూపించాం అనుకోండి, ఆయన అన్నీ చూసేసి చకచక లాస్ట్ టైము ప్రిస్క్రిప్షను 1 మంత్ బ్యాక్ వచ్చిన ప్రిస్క్రిప్షన్ చూసేసి మందులు మారుద్దామండి, కొంచెం అన్ని లెవెల్స్ ఎక్కువలో ఉన్నాయి, షుగరు బీపీ అవన్నీ కొంచెం చేంజెస్ రావాలి. ఓకేనండి, ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చిన తర్వాత కన్సల్టింగ్ ఫీజు 1000 పే చేసేయండి అని. జీపే చేసినా సరే క్యాష్ పే చేసినా, ఇదివరకు కాంపౌండర్లు వసూలు చేసేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా డాక్టర్సే వసూలు చేసేస్తున్నారు కాంపౌండర్ల దగ్గరికి వెళ్ళనీయకుండా. అదేంటి డాక్టర్, 1 మంత్ బ్యాక్ వచ్చాము, అప్పుడు మీకు 500 కన్సల్టింగ్ ఫీజు ఇచ్చాను నేను, మీకు తెలియదు కదా మర్చిపోయాను, 15 రోజుల క్రితం నుంచి 1000 రూపాయలు చేశాను నేను, అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి, అదే అద్దెలు షాప్ రెంట్స్ మెయింటెనెన్స్ అలాగే మనకి కాంపౌండర్స్కి ఇవ్వాల్సినవి స్టాఫ్కి ఇవ్వాల్సినవి అమౌంట్స్ అవి ఇట్లా ఏకరవు పెట్టేస్తాడు డాక్టర్. మనం బేరాలు ఆడలేము డాక్టర్ దగ్గర. అదేం డాక్టర్ గారు, 1 నెల రోజుల క్రితం జీతం ఎంత ఇస్తున్నారో కాంపౌండర్స్కి కానీ మీ స్టాఫ్కి అదే ఇస్తున్నారు, అలాగే అద్దె కూడా ఏం పెరిగి ఉండదు మీది, బహుశా సొంతంది కూడా అయ్యి ఉంటుంది కదా డిస్పెన్సరీ, ఇవన్నీ అడగలేం కదా డాక్టర్ దగ్గర. 1000 కానీ 1000 జీపే గూగుల్ పే అంటే ప్రశ్నించే హక్కు కోల్పోయాం, ప్రశ్నించే ధైర్యం కోల్పోయాం, ప్రశ్నించే సమయం లేదు మన దగ్గర, ప్రశ్నించే ఆలోచన కూడా రావట్లేదు ఎవరికి. వాళ్ళు ఎంత చెప్తున్నారో ఫీజులు కానీ లేకపోతే రేట్స్ కానీ అవి పే చేసేసి వచ్చేస్తున్నాం. మీరు ఆలోచించండి ఒక్కసారి, మనందరం కూడా ఒకసారి ఆలోచిద్దాం. పండగలు వస్తున్నాయి అనగానే పూజలకు సంబంధించిన సామాగ్రి కానీ వస్తువులు కానీ ప్రతి ఒక్కటి రేట్లు పెంచేస్తారు, డబల్ ట్రిబుల్ ఫోర్బుల్ ఇలా రకరకాలుగా.
అంత మునుపు వారం రోజుల క్రితం వరకు కూడా మామూలుగా సాదాసీదాగా ఉండేవి రేట్లు, పూలదండలు కానీ దేవుడికి సంబంధించిన పూలు కానీ ఏదైనా సరే పెంచేస్తున్నారు. అక్కడ హోల్సేల్స్ మార్కెట్లో పెంచుతున్నామండి, అందుకు మేము పెరుగుతున్నాయి, అక్కడ చాలా ఉన్నాయి అని చెప్పి చెప్తే అవి మనం డిస్కస్ చేయట్లేదు వాళ్ళతో, అవే తీసుకొస్తున్నాం. అంటే కొన్ని ప్రశ్నలకు బదులు ఉండట్లేదు అని చెప్పడానికి, దైనందిన జీవితంలో సగటు మనిషిని ఎలా దోపిడీ చేసేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అనటానికి చక్కటి ఉదాహరణగా మనం ఇవన్నీ చెప్పుకోవచ్చండి. ఈ కిరాణా కొట్టుకు వెళ్తాం, లేదా సూపర్ మార్కెట్కి వెళ్తాం, లేదా ఏదైనా సరే రత్నదీప్ లాంటి దానికో లేకపోతే మోర్ దానికో వెళ్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి రేట్లు? అక్కడ దాని మీద ప్రైసెస్ చూసేస్తాం, అంతే. అక్కడ తగ్గించేది ఉండదు, ఏం లేదు, అది తీసుకొని చేస్తే దాని మీద సిస్టమ్ మీద కొట్టేసి ఇంత క్యారీ బ్యాగ్ కావాలా 3 రూపాయలు 6 రూపాయలు, అవి కూడా క్రెడిట్ ప్యాడ్ క్రెడిట్ కార్డు గీకేయటం, లేకపోతే డెబిట్ కార్డ్తో తీసేసుకోవటం, లేకపోతే గూగుల్ పే ఫోన్ ద్వారా. అసలు ఏంటి ఈ రేట్లు, ఎందుకు పెరుగుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి, దేని వల్ల పెరుగుతున్నాయి? ఏ రోజున కూడా మనం ప్రశ్నించట్లేదు ఎవరిని, మన దగ్గర ప్రశ్నలు ఉండట్లా. హోటల్లో రేట్లు కూడా అంతే, ఇడ్లీ కానీ పెసరట్ కానీ పూరి కానీ తినేటువంటి టిఫిన్స్ కానీ లేకపోతే భోజనం కానీ చూడండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా పెంచేసుకోవచ్చు. ఇదివరకు కొంచెం హోటల్ యజమానులంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఈ రేటు పెడితే బాగుంటుంది, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఉండాలి, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఎవరికి వారే కాంపిటీషన్, ఎవరికి వాళ్ళే రేట్లు పెంచేస్తున్నారు. అంటే ఇక శారీస్ విషయంలో, నగల విషయంలో అంటే ఫిక్స్డ్ రేట్స్ అవేం తగ్గవు. వాళ్ళు దాని మీద రాసినా వేసినా ఏమాత్రం ఎక్కువ ప్రాఫిట్ లేకుండా తగ్గించివ్వరు. మన మహిళామణులు మహిళా రత్నాలు అనుకుంటారు, చూసావా మేము బేరం ఆడాము రేట్లు తగ్గిపోయినాయి, నేను బేరం ఆడటంలో గొప్పదాన్ని అగ్రజురాలని అని అనుకుంటారు. కానీ అజ్ఞానంలో ఉన్నామని చెప్పి ఎవరు అనుకోరు. వాళ్ళు ప్రాఫిట్ లేనిదే ఇవ్వరు. స్టాఫ్కి జీతాలు, ఏసీ వేయటం, షాప్కి రెంట్ కట్టడం, మెయింటెనెన్స్ చాలా ఉంటాయి. అక్కడ నిలుగుదోపిడి అంటే సామాన్యుడు బతకలేడు. సామాన్యుడికి పాపం ఇప్పుడు కేజీ లెక్కన బట్టలు అమ్ముతున్నారు, తూకంగా కేజీ ఇంత, కేజీకి ఇన్ని శారీలని పాపం అవి కొనుక్కుంటున్నారు. లేకపోతే సెకండ్స్ చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నవి అవి కొనుక్కుంటున్నారు సామాన్యుడు. వాళ్ళు తక్కువ ఏం లేదండి, పేద తరగతి వాళ్ళు, పని మనుషులు కానీ ఇంకేదైనా ఎవరినైనా తీసుకున్నా వాళ్ళు కాస్ట్లీగా పండగలకి బట్టలు తమకు తగ్గట్టుగానే తీసుకుంటున్నారు. అంటే ఎందుకు చెప్పొస్తున్నామంటే, ఈ రోజున మనం అసలు ప్రశ్నించేంత ఒక ఆలోచన కానీ ఒక స్ఫురణ కానీ మనకి ఎందుకు ఉండట్లేదు. ఇప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళాం, ఏదైనా సరే కిరాణా కొట్టుకు వెళ్ళి లిస్ట్ ఇచ్చేస్తున్నాం వాడికి, అరగంటలో వచ్చేసే బాస్ కట్టేసి ఇస్తామంటాడు. వారి దగ్గర ఒక కట్టలు ఉంటాయి లిస్టులో, ఓకే అని వెళ్ళిపోతాం మనం ఏదో పని ఉన్నట్టు. వాడు అరగంట అన్నాడు కదా, ఇంకో అరగంట మనం ఎక్కువ చేసుకుని గంట అన్నాడా, ఏం బాస్ అయిందా, అవుతుంది బాస్, అన్నీ అవుతున్నాయి, త్వరగా కానీ బాస్ అని చెప్పేసేసి వాళ్ళు ఇంకా కట్టేస్తారు. కట్టేసేసి రేట్లు వేసేసి ఫిక్స్ చేసి మనమన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టి వాడు చీటీ చూపిస్తున్నాడు. దాంట్లో మనం గోధుమ రవ్వ కేజీ ఇంత, బొంబాయి రవ్వ 2 కేజీలు ఇంత ఎంత, లేకపోతే టోటల్గా కరెక్ట్గా వేసాడా లేదా ఏమీ చూడట్లే. కింద ఫిగర్ చూస్తున్నాం, కట్టేస్తున్నాం, వచ్చేస్తున్నాం, తీసుకొస్తున్నాం. దీంట్లో సెకండ్స్ ఉంటాయి సేల్స్, అవి పురుగులు పట్టాయా, పురుగులు పట్టిన బియ్యమా, పురుగులు పట్టినటువంటి పిల్ల,
ఇవేమీ చూసుకోవట్లేదు కదండి మనం, ఎవరు చూసుకోవట్లేదు, టైం ఉండట్లేదు ఎవరికి వాళ్ళని. ఏడిస్తే అది ఎగబడుతున్నాం కొట్ల దగ్గర డిమాండ్ ఉన్న చోట. ఇందాకరంగా వచ్చాను నా సరుకులు ఏవి, నా సరుకులు కట్టేసి ఇచ్చి దాంట్లో ఏంటి అని. అలాగే మెడికల్ షాప్స్కి వెళ్ళండి, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తే ఆ మెడికల్ షాప్ వాడు టకటక ఇస్తాడు. ఒక్కోసారి డాక్టర్ రాసినటువంటి మెడిసిన్ సంబంధించిన కంపెనీ లేకపోతే వేరే కంపెనీ మందులు ఇచ్చేస్తాడు. వాడంతా డెసిషన్ తీసుకొని మనల్ని కూడా సంప్రదించకుండా మనము ఏమి చూసుకోము, ఎక్స్పైరీ డేట్ చూసుకోము, రేటు చూసుకోము, ఏం చూసుకోము, అవి తీసుకోవటం. ఆ రేట్ ఇంత, ఇగో నీకు 20% లెస్ చేశాను అని 20 రూపాయలు తగ్గించి వేసేస్తాడు. జీపే చేయటం మా ఊళ్ళే. అవన్నీ మెడిసిన్స్ కూడా అలాగే చేస్తున్నాం, ఏది చేయట్లేదండి. ప్రతి చిన్నదానికి చేసేస్తున్నాం. ఇదివరకు ధరవరల పట్టిక అని చెప్పేసి కిరాణా షాపుల ముందు ఉండేది, ప్రతిరోజు చాకపీస్తో సరిదిద్దుతూ ఉండేవాళ్ళు. అలాగే కొంతకాలం మెడికల్ షాపుల్లో కంపల్సరీగా సేల్స్ ట్యాక్స్ వాళ్ళు బిల్లులు ఇవ్వాలి కస్టమర్లకి అని కానీ సచ్చినట్టు ఇచ్చారు. అది ఎక్కువ కాలం నడవలేదనుకోండి చెప్తున్నా. మరి అట్లా ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉదయిస్తూ ఉంటాయి నాకు. ఉదయించినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను, అవును కదా నిజమే కదా. పెట్రోల్ రేట్స్ అంటే ఆటోమేటిక్గా రాత్రి పెరిగిపోయినాయండి అంటారు. ఇప్పుడు పెట్రోలు లీటర్ పెట్రోలు 2 లీటర్ల పెట్రోల్ అని ఎవరు అడగట్లేదండి. ఓ 500 రూపీస్ది కొట్టు, 200ది కొట్టు, 100ది కొట్టు, 50ది కొట్టు, 20ది కూడా కొడుతున్నారు వాళ్ళు పెట్రోల్. 20 రూపీస్ కూడా అలా ఉంది పెట్రోల్ పరిస్థితి. అంటే ఎక్కడికి వెళుతోంది ఈ దేశం, ఏమైపోతుంది? హిమశైల శిఖరంపైక పాతాళ కుహరంలో కానీ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ప్రశ్నించారు ఎప్పుడో సినిమాలు. అలాగే కొన్ని ప్రశ్నలకు దగ్గర ఆన్సర్లు దొరకవు. ఏ షాప్కి వెళ్ళినా సరే రేట్లు పెరిగిపోయినా అది ఎంత రేటు పెరిగిందో అంత ఇచ్చి తీసుకురావాల్సిందే, నోరు మూసుకొని తప్పదు. డబ్బున్నవాడి సంగతి డబ్బున్నవాడు మహాదేవ, డబ్బు లేనివాడు తమ స్థాయికి తగ్గట్టు తమ స్తోమతకు తగ్గట్టు కోట్లకే వెళ్తారు. అక్కడ కూడా దోపిడీనే ఉంటుంది వాళ్ళకి. కాస్ట్లీ పీపుల్ చెప్పక్కర్లే. వాళ్ళు వెళ్ళేది పెద్ద పెద్ద షాప్స్కి వెళ్తారు, ఎంతో బిల్లు చేసుకుంటారు, వచ్చేస్తారు. లోకం తీరు, లోకం పోకడంతే. స్వస్తి. భవదీడు నారుమంచి.